మీకు మంచి కారం పొడి తయారు చేసి చూపిస్తాను. రెగ్యులర్ గా చేసుకునే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది అసలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేసిద్దండి. షుగర్ పేషెంట్లు రోజు ఒక స్పూన్ తీసుకుంటే అసలు షుగర్ ఎటు బారిపోద్దో కూడా తెలియదు మనకే, అట్లా తగ్గిద్ది అంటండి. అసలు ఇది అయితే 200-300 రకాల జబ్బులు నయం చేసిద్ది అంట అంటుంటారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, అబ్బో బోల్డ్ ఉన్నాయంటండి. కాల్షియం, ఒక గ్లాసు పాలలో ఉండే కాల్షియం కంటే ఒక్క స్పూన్ మునగాకులో 15 రెట్లు ఎక్కువ ఉంటది అంటండి కాల్షియం. మరలా ఎండిన మునగాకు పళ్ళు క్యారెట్ కంటే 10 రెట్లు ఉంటది అంటండి ఏ విటమిన్. మామూలుగా క్యారెట్ లోనే ఎక్కువ ఉంటది అనుకుంటాం కదా, మునగాకులో అంతకంటే ఎక్కువ ఉందంట. నేను చాలా టేస్టీగా చేసి చూపిస్తాను. మీరు ఇడ్లీలు, దోశలు ఒక్క ముద్ద ప్రతిరోజు మీ పిల్లలకైనా సరే ఒక్క ముద్ద అన్నం కలిపి పెట్టండి మునగాకు పొడి వేసి, చాలా మంచిది ఆరోగ్యానికి. నేను ఇంతకు ముందు కరివేపాకు కారం పొడి అవి చేశాను కదా, లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు అంటే పొట్టు మినుములు అన్నమాట. అవి లేదంటే మీ దగ్గర లేవనుకోండి మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. ఇవి దోరగా వేయించుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, ఎందుకంటే లాస్ట్ లో వేసింది ముందు వేసామనుకోండి మాడతాయి అందుకని చెప్పి ఇవి వేగిన తర్వాత వేసాను. అట్లా వేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఈ ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ లో 1/4 కప్ వేరుశనగ గుళ్ళు దోరగా వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్ మీదే వేయించండి, పెద్ద మంట పెట్టుకున్నారనుకోండి మాడతాయి టేస్ట్ ఉండదు. ముందు మీడియం ఫ్లేమ్ మీద అయితే దోరగా వేగుతాయి కదా. ఇప్పుడు ఈ దోరగా వేగిన పల్లీల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మునగాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు 1 కప్ తీసుకుంటున్నాను. 1/4 కప్ శనగకాయ గుళ్ళు, 1 కప్ మునగాకి, 1/4 కప్ పల్లీలు అన్నమాట. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేగాలన్నమాట చూడండి, ఇట్లా అంటే ఇలా అవ్వాలి. మీరు మునగాకు ఫ్లేవరు మీకు ఎక్కువ కావాలనుకోండి, ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు మునగాకు తీసుకోండి. 1/4 కప్ పల్లీలకి 2 కప్పులు మునగాకు. మామూలుగా నేను చెప్పిన కొలత అయితే 1 కప్పు మునగాకు, 1/4 కప్ పల్లీలు. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకుందాము. 1/4 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు కారం తక్కువ కావాలనుకుంటే కనుక 20 వేసుకోండి, మీకు కారాన్ని బట్టి చూసుకోండి. 1/4 అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇది కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి, లేదంటే కూర వచ్చేస్తుంది. ఎండుమిర్చి ఆయిల్ లేకుండా ఒట్టి వేయించితే కూరగా ఉంటుంది. అందులోనే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ అంత ఆ సైజు చింతపండు,
ఇవి కూడా దోరగా వేయించుకోండి. మీరు గమనించారా నేను అన్ని విడివిడిగా వేయించుకున్నాను. ఎండు పిచ్చి వేగినయ్యి ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ వేసుకుందాము. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులు మిక్సీ పట్టుకున్నాక అందులోనే మునగాకు పొడి, మునగాకు వేసుకోండి. పల్లీలు మాత్రం ముందే వేయద్దు, ఆయిల్ ఉంటది కదా పల్లీల్లో ముద్ద పడిపోద్ది అన్నమాట, మిక్సీ తిరగదు పట్టేసుకుంటది. ఇప్పుడు పల్లీలు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకుందాము. అన్ని 1/1 నేను చెప్పినట్టే వేసుకోండి. చింతపండు, ఎండుమిర్చి, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, ఇది ఎండు కొబ్బరి పొడి. దాంతో పాటు తగినంత ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు రెడీ అయింది, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి మునగాకు కారం పొడి రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సరే బుజ్జమ్మాయి, చూసారుగా ఫ్రెండ్స్ చెల్లి చేసిన మునగాకు కారం పొడి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై.